हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय राधा माधव कुंजा बिहा जय राधा माध कुंजिहा हरी जय गोपी जनवलताबा गिरीवार दरी दया गोपी जन गिरीवार हरी यशदनंदन व्र ज जनजन यश द्रज जनजन यमुनतेरा चारे यमुन तेरा चारी यमुन तेरा खनचारि जय राधमाधवा जय कुंजारी जय हरा माधवा जय कुंज बिहारी जय श्रीकृष्णा चै कन्या प्रभो नित्यानन्द श्रियद्वैता गगर श्रीवासादिगौ जय श्री चै कन्या प्रभो नित्यानन्द श्री अद्विक ग्रीवाका गौगा हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम रम राम हरे 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 कृष्ण హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే హే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హ हरे राम रम राम आरे हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 आरे हरे हरे कृष्ण Hare Krishna, Krishna 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 Hare 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 Rama, Krishna Rama, Rama Krishna 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 Krishna

hey krishna hare 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 rama hare rama 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 hare 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 krishna hare krishna 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 hare hare rama hare rama 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 hare hare

Hare Rama, Hare Rama, Rama Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Hare Rama, 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 Hare Hare

गौर नेता गौर नेता गौरान्यताय गया गौर नेता गौर नेता गौर नेता गौरान्यता गया गौर नेता गया गया प्रभु पा प्रभु पा गया गया प्रभु पा प्रभु

श्री श्री गौर निताय की जय श्रील प्रभुपाद की जय निताय गौर हरि हरि वो ओ नमो भगवते वासुदेवाय ओ नमो भगवते वासुदेवाय ओ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जयामुदीरये नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मोकं करोति वा चलं पङ्गों लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभय नम पङ्कजमालिनी नम पङ्कजनेत्राय नमस्ते पङ्कजग्रही यं प्रमजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायिनो विरहगातराजुहव पुत्रेति तन्मयदयातरवो विनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्वानुभावमखिल श्रुतिसारमेकम् आध्यात्मदीपमतितिर्षतां तमोन्दम् संसारिणां करुणयाः पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुमुनिना హరే కృష్ణ భాగవత రత్నాకర్ తరగతికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం అయితే ఈ భాగవత రత్నాకర్ తరగతిలో భాగవతం మనం ప్రథమ స్కందం అధ్యాయం నారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవత చే చేసినటువంటి అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం చర్చిస్తున్నాం ఇది ఈ సంభా ఈ సంభాషణ చాలా అద్భుతమైనటువంటి సంభాషణ ఎందుకు అని అంటే భాగవతానికి మూలమైనటువంటి సంభాషణ ఈ నారద వ్యాస సంవాదం ప్రథమ స్కందంలోనే ఉన్నది ఆ ప్రథమ స్కందంలో ఉన్నటువంటి ఆ నారద వ్యాస సంవాదం నా మొదటి మొదటి స్కందం నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం మొత్తం మూడు అధ్యాయాల పాటు కొనసాగుతుంది దానిలో నాలుగవ అధ్యాయం నారద వ్యాస సంవాదానికి పరిచయం అయితే ఐదవ అధ్యాయం నారద వ్యాస సంవాదం ప్రారంభం అంటే నారద మహర్షి వ్యాసునికి భాగవత ఉపదేశం చేసేటటువంటి సందర్భం ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఈ నారదు వ్యాస సంవాదం యొక్క విస్తారమైనటువంటి వివరణ ఉన్నది అయితే దీనిలో పంచమ అధ్యాయం అంటే ఐదవ అధ్యాయం ఏమిటి అని అంటే నారద నారదుని ద్వారా వ్యాసునికి భాగవత ఉపదేశం చేయటం నారదుడు చెంతకు చేరాడు వ్యాసించెంతకు చేరి వ్యాసునికి ఉపదేశం చేస్తున్నాడు శిష్యుని దగ్గరికి ఆధ్యాత్మిక గురువు దేనికి వస్తాడు కాలయాపన చేయడానికి కాదు కదా దీనికి ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి ఉపదేశాన్ని అందించడం కోసం లౌకికమైనటువంటి భావం హృదయంలో ఉంటే కూడా లౌకికమైనటువంటి భావాన్ని తొలగించి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చేతను అందించడం కోసం ఆధ్యాత్మిక గురువు అరుదించుతాడు అరుదించి శాస్త్ర లౌకికమైనటువంటి భావన వలన కలిగినటువంటి సమస్తమైనటువంటి అసంతృప్తులను తొలగించి ఆధ్యాత్మిక భావం వలన కలిగేటటువంటి పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని ఆనందాన్ని అందిస్తాడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కనుకనే ఆధ్యాత్మిక అనేటువంటి నారద మహర్షి వ్యాసదేవుని చెంతకు చేరి వ్యాసునికి భాగవత ఉపదేశం చేస్తున్నాడు ఎందుకు అని అంటే భగవంతుడు కృష్ణుడు గీతాచార్యుడు చాలా స్పష్టంగా చెప్పారు ఏమని మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం తదయంతశ్చ రమంతి చ నా భక్తుల యొక్క జీవితములు నాకు అర్పి నాకు అర్పించి నా గురించి ఒకరికొకరు బోధించుకుంటూ చర్చించుకుంటూ గొప్ప ఆనందాన్ని సంతృప్తిని అనుభవిస్తారు అని చెప్పి భగవంతు కృష్ణుడు గీతాచార్యుడు స్పష్టం చేశాడు అంటే సంతృప్తి ఆనందం అని ఆ ఆతడి యొక్క దివ్యమైనటువంటి కథలలో ఉన్నదే గాని అన్యమైనటువంటి ఏ విధానంలోనూ లేదు అనేటటువంటి విషయాన్ని భగవంతుడి కృష్ణుడు చెప్పారు కదా కనుక ఇది ఎరిగినటువంటి ఆ భగవంతుని యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారు ఆ కృష్ణుని గురించి తెలిపేటటువంటి నామ రూప గుణలేలతో కూడినటువంటి భాగవతాన్ని ఉపదేశం చేస్తారు కనుకనే నారద మహర్షి తన శిష్యుడైనటువంటి వ్యాసునికి భాగవత ఉపదేశం చేశారు ఆ సందర్భమే మనకి ఐదవ అధ్యాయంలో కనిపిస్తుంది ఈ ఐదవ అధ్యాయంలో గమనిస్తే నారద మహర్షి చెబుతున్నారు ఈ భాగవతం నేను ఎందుకు ఉపదేశం చేస్తున్నానో తెలుసా ఈ భాగవతం ద్వారానే నేను కూడా విశుద్ధమైనటువంటి భక్తుడినయ్యాను ఆ భక్తుడినైనటువంటి స్థితిలో నీ ఎదుట నేను నిలిచి ఉన్నాను అని చెప్పి తనను తాను ఒక ఉదాహరణ ప్రాయంగా తెలియచెప్ తెలియజేస్తూ తన యొక్క జీవిత వృత్తాంతాన్ని అంతటినీ కూడా వివరిస్తున్నాడు తనకు ఏ విధంగా కృష్ణ చైతన్యం అనేటటువంటిది భగవద్భక్తి అనేటటువంటిది లభించినది అనే విషయాలను అన్నిటినీ కూడా ప్రస్తుతిస్తూ తన జీవిత చరిత్రను తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ ఒకనొక సమయంలో ఇప్పుడంటే నేను నారదుడిగా ఉన్నాను కానీ ఒకనొక సమయంలో నేను దాసీపుత్రుడిగా ఉన్నాను దాసీపుత్రునిగా ఉన్నటువంటి సమయంలో మా తల్లి ఒక్కొక్క గృహంలో పని చేస్తూ ఉండేది అలా పని చేయటానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చాతుర్మాసం ఆ చాతుర్మాసంలో నేను కూడా అమ్మతో వెళ్ళటం అమ్మతో వెళ్ ఆ చాతుర్మాసంలో ఆ గృహం నందు భక్తి వేదాంతుల యొక్క రాక జరగటం ఆ భక్తి వేదాంతులందరినీ చూసి ఆ భక్తి ఎంతో ఆనందం పొందాను ఆ భక్తి వేదాంతుల యొక్క సేవను మా తల్లిగారు పొందితే మా తల్లిగారితో పాటు నేను కూడా భక్తి వేదాంతుల్ని సేవించేటటువంటి అవకాశం పొందాను ఆ విధంగా నేను నాలుగు నెలల పాటు వారిని సేవించాను వారి యొక్క అవకాశ సే వారి యొక్క సేవన సేవా అవకాశాన్ని పొందాను వారిని సేవించాను వారు చెప్పినటువంటి రీతిని అనుసరించాను ఎలా అనుసరించాను అనురక్తస్య శ్రద్ధదానస్య నేను వారి పట్ల అనురక్తిని పెంచుకున్నాను వారి పట్ల ఎంతో అనురక్తి ఎప్పుడు వదిలేస్తారా బాబు అనేటటువంటి బుద్ధి లేదు నాకు ఎప్పుడు ఎప్పుడు విడిచిపెడతారో ఒక గంట సమయం అయింది రెండు గంటల సమయం అయింది రెండు రోజుల పాటు అయింది మూడు రోజుల పాటు ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు వీరిని భరించాలి అనేటటువంటి బుద్ధి లేదు నాకు ఇం వా వారు ఎల్లప్పుడూ నాతో ఉండాలి వారి యొక్క సమక్షం నాకు అన్ని సమయములలోనూ కలగాలి అనేటటువంటి బుద్ధి కలిగింది నాకు అంత ఆతృత ఎటువంటి ఆతుృత అని అంటే అనురక్తస్య వారి పట్ల అనురక్తి కలిగింది వారు చెప్పేటటువంటి మాటల పట్ల అనురక్తి కలిగింది వారు అందించినటువంటి ఉపదేశం పట్ల అనురక్తి కలిగింది వారు అందించినటువంటి విధి విధానం పట్ల అనురక్తి కలిగింది ఇట్లా నేను అన్ని విధాల వారి యొక్క సాంగత్యం పట్ల నేను అనురక్తిని అయ్యాను వారి మాటల పట్ల అనురక్తిని అయ్యాను వారి యొక్క ఉపదేశాల పట్ల అనురక్తి అయ్యాను వారు అందించినటువంటి విధి విధానాల పట్ల అభ్యాసం పట్ల కూడా అనురక్తిని అయ్యాను అనురక్తస్య అనురక్తి ఎలా ఉన్నది అనంటే ప్రారంభంలో ఆనందదాయకంగా ఉండి తర్వాత బాధా బాధాకరంగా ఇబ్బందికరంగా ఏమీ లేదు ప్రారంభం ఎలా ఉన్నదో ముగింపు కూడా అదే విధంగా ఉన్నది ఏ రోజు కూడా నాకు వారి పట్ వారు చేసినటువంటి ఉపదేశాల పట్ల కానీ వారి పట్ల కానీ వారు అందించినటువంటి సూచనల పట్ల వారు ఇచ్చినటువంటి పరిచయం చేసినటువంటి విధి విధానం పట్ల కానీ అభ్యాసం పట్ల కానీ నాకు అవిశ్వాసం ఏర్పడలేదు ఎల్లప్పుడూ విశ్వాసాన్ని కలిగి ఉన్నాను శ్రద్ధ శ్రద్ధదానస్యా అనురక్తి ఉన్నది విశ్వాసం కూడా మెండుగా ఉన్నది అలా ఉండటం చేత నేను ఉపదేశం పొందటం అలా అభ్యసించి అభ్యసించి నేను పవిత్రుడిని అయ్యాను పవిత్రుడనై నేను ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాను ఇంద్రి నిగ్రహాన్ని సాధించి వారి నుంచి ఉపదేశం పొందుటకు యోగ్యతను సాధించాను బాలస్య దాంతస్యచ మరి ఉపదేశం పొందటానికి ఆశ అర్హతను సాధించాను ఈ అర్హత సాధించడానికి ఎంత సమయం పట్టింది అని అంటే సరిగ్గా నాలుగు నెలల సమయం అని చెప్పాను కదా చాతుర్మాసం అని నాలుగు నెలల పాటు నేను విన్నాను ఆ నాలుగు నెలలు ముగిసే రోజు అంటే ఇంకొక రోజు గడిస్తే నాలుగు నెలలు పూర్తయిపోతాయి అంటే ఇంకొక రోజు మిగిలి ఉంది రేపు రే మరుసటి రోజు భక్తి వేదాంతులు నిష్క్రమిస్తారు అనేటటువంటి విషయం తెలిసి ఆ భక్తి వేదాంతులు రేపు బయలుదేరుతామని ఉండగా వాళ్ళు వెళ్ళే ముందు రోజు నాకు నాపై కృప చూపిస్తూ ఉపదేశం చేశారు ఉపదేశం చేశారు జ్ఞానాన్ని ఉపదేశం చేశారు ఎటువంటి జ్ఞానం ఉపదేశం చేశారు జ్ఞానం రెండు రకాలు ఉంటుంది బాహ్య జ్ఞానం జ్ఞానం అని బాహ్య జ్ఞానం అందరికీ దొరుకుతుంది జ్ఞానం మాత్రం గురువో గురువో గురువు గారి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందారో గురువుగారి యొక్క మనస్సును ఎవరైతే ఎరిగి ఉన్నారో ఆ శిష్యుడికి మాత్రమే దొరుకుతుంది గుహ్యం గుహ్యమ్యుత గుహ్య జ్ఞానం అనేటటువంటిది అట్లా వారి పట్ల నేను అనురక్తిని కలిగి ఉన్నాను వారి చెప్పినటువంటి మాటల పట్ల అనురక్తి కలిగి ఉన్నాను వారి ఉపదేశం పట్ల అనురక్తి కలిగి ఉన్నాను వారు అందించినటువంటి విధి విధానమైనటువంటి అభ్యాసం పట్ల కూడా నేను అనురక్తిని అయి ఉన్నాను దానితో పాటు విశ్వాసాన్ని కూడా కలిగి ఉన్నాను అందుచేత నేను చేసేటటువంటి అభ్యాసాన్ని చూసి వారు ఎంతో సంతృప్తి చెందారు ఎస్య ప్రసాద భగవత్ ప్రసాద ఎస్య ప్రసాద నగతి కుతోపి వారి సంతృప్తి కలగ వారి సంతృప్తి చెందడం చేత భగవంతుడి కృష్ణుడే సాక్షాత్తుగా సంతృప్తి చెంది వారి ద్వారా నాకు దివ్య జ్ఞానాన్ని ప్రదానం చేసాడు దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశిత హృదయం నందు దివ్య జ్ఞానాన్ని ఆ భగవంతుడి కృష్ణుడే ఆ భక్తి వేదాంతుల ద్వారా నాకు ప్రకటింపజేసాడు అందించాడు ఆ జ్ఞానం ఎట్లాంటిది అని అంటే ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునేటటువంటి జ్ఞానం కాదు సామాన్యమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునేటటువంటి జ్ఞానం ఏమిటి నేను ఈ శరీరం కాదు ఆత్మ అని అంతవరకే మాట్లాడుకుంటారు చూడండి నారద మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు సామాన్యమైనటువంటి జ్ఞానం అంటున్నారు నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేటటువంటి విషయాన్ని గురించి చర్చించడం మరి ఏది విశేషమైనటువంటి జ్ఞానం అని అంటే నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను ఆత్మగా భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి అంశను ఆ శాశ్వతమైనటువంటి అంశగా భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి సేవకుడను కనుక నేను ఆ భగవంతుని యొక్క నిత్యదాసులను అనేటటువంటి బుద్ధితో వర్తించటం ఆ వర్తించేటటువంటిది ఏదైతే ఉందో అది విశేషమైనటువంటి జ్ఞానం ఆ విశేషమైనటువంటి జ్ఞానాన్ని గూహ్య తమ జ్ఞానం అన్నారు అట్లా నాకు బాహ్య జ్ఞానం ఇవ్వలేదు గుహ్య జ్ఞానం ఇవ్వలేదు గుహ్యతర జ్ఞానం కాదు గుహ్యతమ జ్ఞానం నేరుగా అందించారు ఆ భగవంతుని యొక్క విశుద్ధమైనటువంటి భక్తిని అందించేటటువంటి భాగవత ఉపదేశం నాకు చేశారు వారు చేసినటువంటి ఉపదేశం వలన ఆ భగవంతుని యొక్క చరణకమలంలో పట్ల నాకు భక్తి తత్పరత కలిగినది అంటూ జ్ఞానం గుహ్యతమం ఎత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంత కృపయా దీనవత్సలాహ అంటూ నారద మహర్షి వ్యాసినితో చెబుతున్నారు పిదప దీనవత్సలైనటువంటి ఆ భక్తి వేదాంతులు అచ్చటి నుండి నిష్క్రమించుచు స్వయంగా దేవదేవునిచ్చే ఉపదేశింపబడినటువంటి పరమ జ్ఞానమును నాకు ఉపదేశించారు అని చెప్పారు ఇలా చెప్పిన తర్వాత నారద మహర్షి అంటారు ఆ గుహి జ్ఞానాన్ని నేను ఆ భక్తి వేదాంతుల నుంచి అందుకున్న తర్వాత మరి వారు వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నేను ఏం చెయ్యాలి వారు వెళ్ళిపోయారు కదా నా జీవితం వ్యర్థమైపోయింది ఇంక నేను బ్రతకలేను నా పరిస్థితి ఏమిటి నేను కూడా వారి వెనకలో వెళ్ళిపోవాలా వారి వెళ్ళిపోతే ఇంకా నాకు లై నాకు నా నా పరిస్థితి ఏమైపోయింది అంటే వారు అందించినటువంటి జ్ఞానం వలన నాలో ఒక అద్భుతమైనటువంటి మార్పు కలిగినది ఆ మార్పు గురించి నీకు చెబుతాను వింటూ నీకు చెబుతాను విను అంటూ నారద మహర్షి ముప్పై ఒకటవ శ్లోకంలో ఆధ్యాత్మిక జ్ఞానం అందుకున్న తర్వాత ఆ జ్ఞానం నందు నెలకొని పొందవలసినటువంటి అనుభూతి ఏమిటి పొందవలసినటువంటి చేరవలసినటువంటి స్థితి ఏమిటనేటటువంటిది సమస్తమైనటువంటి సాధకులకు ఉపదేశం చేస్తూ మన భక్తియుత సేవ ద్వారా మనం అందుకోవలసినది ఏమిటో ఉపదేశం చేస్తున్నారో దం మహర్షి చేస్తూ ఏమన్నారు ఎనై వాహం భగవతో వాసుదేవేదస మాయానుభావం అవిదం ఎన ఏనైవాహం భగవతో వాసుదేవస్య వాసుదేవేదస మాయానుభావం అవిదం ఎన గచ్చిపదం ఏనైవాహం భగవతో వాసుదేవేద మాయానుభావం అవిదం ఏన నచ్చి తత్పదం అని ఉపదేశం చేశారు ఏమని ఏనైవాహం ఏనై వాహం భగవతో అట్టి గుహ్య జ్ఞానం చేత భగవతో వాసుదేవస్య వేదస సృష్టికర్త అయినటువంటి కృష్ణ భగవాను యొక్క శక్తి ప్రభావాన్ని అవిధం సులభంగా నేను అవగతం చేసుకొనగలిగి తిని మాయానుభావం అవిధం నేను సులభంగా అవగతం చేసుకోగలిగి తిని ఎందుకు ఇది ఇది దేనికోసం తెలుసుకోవాలి అనంటే ఏన గచ్చంతి తత్పదం ఈ జ్ఞానాన్ని ఈ గుహ జ్ఞానాన్ని ఎరుగుట ద్వారానే భక్తులు ఆ దేవదేవుని చెంతకు అనగా భగవద్ రాజ్యంలోనికి చేరుకోగలుగుతారు భగవంతుని యొక్క కమలములను అందుకోగలుగుతారు అంటూ నారద మహర్షి అద్భుతంగా ఏనై వాహం భగవతో వాసుదేవస్య వేదస మాయానుభావం అవిధం ఏన గచ్చంతి తత్పదం అంటూ ఉపదేశం చేశారు నారద మహర్షికి నారద మహర్షి వ్యాసం భావం భాష్యం చెప్పింది అరవింద భక్తి భక్తివేదంత స్వామి ప్రభు జై శ్రీల ప్రభూపది భావం అట్టి గుహితమ జ్ఞానం చే సమస్త సృష్టి స్థితి లయలకు కారకుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తి ప్రభావమును నేను సులభంగా అవగతం చేసుకోనగలిగితిని దీని నెరుగుట ద్వారా భక్తులు ఆ దేవదేవుని చెంతకే అనగా భగవద్ రాజ్యంలో భగవద్ రాజ్యమునకు చేరును భాష్యం శ్రీకృష్ణ భగవాను వివిధ శక్తులు ఏ విధంగా వర్తించుచున్నవో భక్తియుత సేవ అనగా గుహ్యతమ జ్ఞానము ద్వారా మనుజుడు అతి సులభముగా అవగతం చేసుకొనగలడు ఆ దేవదేవుని శక్తిలో ఒక భాగము భౌతిక జగత్తును వ్యక్తపరుచుచుండగా వేరొక ఉన్నతమైనటువంటి భాగము ఆధ్యాత్మిక జగత్తును వ్యక్తపరుచుచున్నది ఇక దాని అందరి తట తటస్థ శక్తి విభాగము జీవులను సృష్టించుచున్నది అట్టి జీవులు ఇచ్చటి తెలిపినటువంటి శక్తులలో ఏదియో ఒక దానిని సేవించుచుందరు భౌతిక శక్తిని సేవించడి జీవులు జీవన మనుగడకు ప్రాంతిమయమైనటి ఆనందముల కొరకై తీవ్ర సంఘర్షణమును సలుపుచుందురు కానీ ఆధ్యాత్మిక శక్తి ఎందు నిలిచిన జీవులు మాత్రం నిత్య జీవనము సంపూర్ణత్వము నిత్యానందము సంపూర్ణ జ్ఞానము నిత్యానందములను గూడినట్టి శ్రీకృష్ణ భగవాను భక్తి సేవ ఎందు నెలకొని ఉందరు జీవులందరూ ఈ భౌతిక జగత్తు కర్మలను త్యజించి తిరిగి తనను చేరవలననియే శ్రీకృష్ణ భగవానుడు వాంఛించును ఈ విషయమును అతడు ప్రత్యక్షంగా భగవద్గీత ఎందు ఉన్నాడు వాస్తవమునకు ఇదియే గుహ్యతమై గుమైనట్టి జ్ఞానం కానీ ఇది కేవలం శుద్ధ భక్తులకు మాత్రమే అవగతం కాగలదు అటువంటి శుద్ధ భక్తులే దేవదేవుని ప్రత్యక్షముగా గాంచి అతని సేవలో నిలిచిటకై భగవద్ధామమును చేరగలరు నిత్యానంద నిత్యాన నిత్య జ్ఞానాన నిత్య జ్ఞానానంద స్థితిని పొందినట్టి నారదముని వృత్తాంతమే దీనికి చక్కని నిదర్శనం నారదముని అడుగుజాడలను అనుసరించుటకు సిద్ధపడిన ప్రతి ఒక్కరికి అట్టి దివ్యస్థితిని చేరుటకు గల మార్గములు విధానములు లభ్యములై ఉన్నవి శ్రీకృష్ణ భగవానుడు స్వీయ యత్నం ఏదీనో లేకుండగానే అనంతమైన శక్తులను కలిగి ఉన్నాడని శృతులు తెలియజేయుచున్నవి అటువంటి శక్తులే పైన తెలిపినట్లు మూడు విధములుగా వర్ణింపబడుచుండును శ్లోకం చర్చించే ముందు మంగళాచరణం చేసి మనం చర్చించే చర్చ ప్రారంభం చేస్తాం ఓరాంగ యేన తస్మై శ్రీగురవే నమ శ్రీచైతన్యమనోభీష్టం యేన భూతలే स्वयं रूपकदाम्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनादान्वितं तं सजीवं साद्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सह गणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतरिणे नमो महामधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाङ्क्षन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्यप्रभो नित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ భాగవతం ప్రథమ స్కందం పంచమాధ్యాయం నారదుని ద్వారా వ్యాసుదేవునకు ఉపదేశం ముప్పై ఒకటవ శ్లోకం ఏనైవాహం భగవతో వేద వేదసహ మాయానుభావం అవిధం ఏన గచ్చంది తత్పదం అటి గుహ్యతమ జ్ఞానం చేత సమస్త సృష్టి స్థితి లయకారకుడైన శ్రీకృష్ణ భగవాను శక్తి ప్రభావమును నేను సులభంగా అవగతం చేసుకోనగలిగింది దీనిని ఎరుగుట ద్వారా భక్తులు ఆ దేవదేవుని చెంతకే అనగా భగవద్ రాజ్యమునకే చేరును భాగవతంలో అత్యంత పరిపృష్టమైనటువంటి సంభాషణ చర్చ ఇక్కడ జరుగుతుంది ఆధ్యాత్మిక అభ్యాసం లభ్యం ఆధ్యాత్మికుల ద్వారానే సాధ్యపడుతుంది భక్తియుత సేవా అభ్యాసం అనేటటువంటిది భక్తుల ద్వారానే లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఉపదేశం చేసినటువంటి నారద మహర్షి ఇప్పుడు అందుకున్నటువంటి భక్తియుత సేవా అభ్యాసం ద్వారా ఎటు ఏ అనుభూతులు పొందాలి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు ఎందుకు అని అంటే మనం ఏదైనా ఒక వ్యక్తి నుంచి పొందామనుకోండి పొందిన తర్వాత ఆ వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండటమో ఆ వ్యక్తిని మనం స్మరిస్తూ ఉండటము ఆ వ్యక్తి లేకపోతే లేనటువంటి స్థితికి చేరుకోవటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంటది సహజంగా ముఖ్యంగా ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సంబంధాల్లో ఒక భార్య భర్త ఎందు ప్రీతిని పెంచుకుంటుంది ఒక భర్త భార్య ఎందు ప్రీతిని పెంచుకుంటాడు ఒక తల్లి కుమారుని ఎందు ఒక కుమారుడు తండ్రి ఎందు ఈ ఒక కో ఈ ఒక సోదరి ఒక సోదరుడు ఎందు ఒక సోదరుడు ఒక సోదరి ఎందు ఈ ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని ఎందు ఇట్లా అనేకమైనటువంటి రీతుల్లో ఒకరి పట్ల ఒకరు అనురక్తులు అనురక్తులవుతారు అనురక్తులై వారు వారు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దానిని గుర్తుంచుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తారు అయితే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో చేసినటువంటి మేలును కూడా మరిచిపోయి ప్రవర్తించేటటువంటి పరిస్థితి దాపరించింది దాని గురించి మనం మాట్లాడుకోము ఎందుకు అనంటే ఇక్కడ కృతజ్ఞతాపూర్వకంగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు కృతజ్ఞతను ప్రదర్శించేటటువంటి చేసినటువంటి మేలును మరిచిపోయి ప్రవర్తించేటటువంటి వారి గురించి మాట్లాడటం లేదు భాగవతం అనంటే బతిత సేవ యొక్క పునాది సూత్రమైనటువంటి కృతజ్ఞతతో కూడినటువంటిది కృతజ్ఞతతో కూడినటువంటి భక్తిత్వ సేవను అందించేటటువంటి విశేషమైనటువంటి సాహిత్యం భాగవతం ఆ భాగవతంలో ఈ ఉపదేశం ఉంది ఇప్పుడు ఆ ఉపదేశానికి సంబంధించినటువంటి చర్చ చేసే చేసేటప్పుడు ప్రతికూలమైనటువంటి భావాల గురించి మనం చర్చించే విశ్వ శుద్ధమైనటువంటి భావాన్ని కలిగినటువంటి భాగవతంలో మనం అశుద్ధం కలిపినట్టు అవుతుంది అందుకని వాటి గురించి మనం ప్రస్తుతించం కేవలం శుద్ధమైనటువంటి భాగవత సందేశాన్ని మాత్రమే మనం చర్చిస్తాం అయితే ఇక్కడ చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఏమని వర్ణిస్తున్నారు అనంటే భాగవతం అని అంటే గుహ్యతమ జ్ఞానం అని ఈ గుహ్యతమ జ్ఞానాన్ని అందరూ అర్థం చేసుకోలేరు అందుకనే దీనిని ప్రారంభంలోనే చెప్పారు ఏమని చెప్పారు ధర్మ ప్రోజిత కైటోత్ర పరమో నిర్మత్సరాణాం శతాం అన్నారు నిర్మత్సరాణాం శతాం శతాం అంటే భక్తులు ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులకి ఉద్దేశించబడినది భాగవతం ఏ భక్తులకి కృష్ణ భక్తులకి ఉద్దేశించబడినది ఆ కృష్ణ భక్తులు కూడా ఏదో ప్రారంభికులుగా ఉంటే కాదంట ఎలా ఉండాలి నిర్మత్సర పూర్తిగా అసూయ నుండి విడువడినటువంటి భక్తులు ఉంటారు కదా అటువంటి భక్తులకి ఈ గుహితమ జ్ఞానం ఉద్దేశించబడింది భాగవత్ నిర్మత్సరాణ శతం వేద్యం వాస్తవమత్ర వస్తు శిబదం తాపత్రయోన్మూలనం అన్నారు శ్రీమద్ భాగవతే మహాముని మహామునికృతే పరైరీశ్వర సద్యో హృద్య వరుద్యతే అత్ర కృతివి శుశ్రూషువి తక్షణాత్ అన్నారు ఈ భాగవతాన్ని ఎవరైనా కానీ ఆశ్రయించారనుకోండి వారి జీవితం ఎలా మారుతుంది అనంటే భగవంతుని యొక్క చరణ కమలముల పట్ల విశుద్ధమైనటువంటి భక్తి తత్పరత హృదయం నందు కలుగుతుంది ఇది భాగవతం యొక్క మహత్వం అందుకని ఈ భాగవతం ఒక గుహ్యతమ రహస్యం ఒక గుహ్యతమ జ్ఞానం ఈ గుహ్యతమ జ్ఞానం ఏమిటి అంటే భగవంతుని అందు విశుద్ధమైనటువంటి భక్తితో కూడినది అటువంటి భక్తిని అర్థం చేసుకోవాలంటే అటువంటి భక్తికి సంబంధించినటువంటి సూత్రములను ఉపదేశములను అర్థం చేసుకోవాలంటే భక్తి తత్పరత కలిగి ఉండాలి కనీసం భక్తియుత సేవ భక్తియుత సేవా పదం నందు ఆసక్తి అయినా ఉండాలి అనాసక్తి కలిగినటువంటి వారికి ఈ ఉపదేశం అర్థం కాదు అవగతము కాదు బోధపడదంటే అర్థం చేసుకోలేరు ఈ విషయాలన్నీ ఆలకించినా వీటి పట్ల ఏమిటో అవుతుందో కాదో ఏదో చెబుతున్నారు కాని ఇది వాస్తవమో కాదు అనేటటువంటి ఒక సందిగ్ధ బుద్ధి ఉంటుందంట దాన్ని విశ్వసించలేరంట ఇంకొంతమంది ఎట్లా మాట్లాడతారంటే భాగవతం ఏ ఊరి ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి ఏదో కూర్చొని పురాణ లాగా భాగవతం చెప్పుకుంటే ఈ రోజుల్లో భాగవతం చెప్పుకోవడం ఏమిటండి ఈ రోజుల్లో భాగవతం ఎక్కడున్నా మనం ఎంత అభివృద్ధి సాధించాం సైన్స్ ఎంత అభివృద్ధి చెందినది దాని గురించి మాట్లాడుకోకుండా ఈ భాగవతం గురించి మాట్లాడటం ఏమిటండి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది అని ప్రస్తుతిస్తూ ఉంటుంటారు వాస్తవానికి భాగవతం ప్రాక్టికల్ అండి ఎంతో మంది ఈ భాగవతని అనుభూతి చెందేరు భాగవతాన్ని అనుభూతి చెందేరు ఆ చెందినటువంటి ఉదాహరణలు అన్నింటినీ కూడా భాగవతంలో లిఖించి వర్ణించారు అందుకని భాగవతం అని అంటే ఒక్క భగవంతుడు భగవంతుడి యొక్క భక్తియుత సేవే ఉన్నది అనుకోకూడదు భగవంతుని యొక్క జ్ఞానం ఉన్నది భగవంతుని అందించేటటువంటి భక్తి సంబంధ జ్ఞానం ఉన్నది భగవంతుని అందించేటటువంటి భక్తి సంబంధ జ్ఞానాన్ని అందుకొని ఆ భక్తి సంబంధ జ్ఞానం నందు నెలకొని ఆ భక్తియుత సేవా జ్ఞానం నందు లబ్ధిని పొందినటువంటి భక్తుల యొక్క దివ్యమైనటువంటి అనుభవాలు దివ్యమైనటువంటి చరిత్రలు కూడా ఉన్నవి అందుకని ఇవేవో కథల రూపంలో లిఖించినవి కాదండి ఇవి భాగవతం చరిత్ర మనం చరిత్ర అంటే ఏదో ఈ ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వారి గురించో ఈ ప్రపంచం పైన దాడులు చేసినటువంటి వారి గురించో మనం చదువుకున్నాం అది కాదు చరిత్ర అంటే చరిత్ర అని అంటే ఈ సమస్తమైనటువంటి లోకములకు సమస్తమైనటువంటి లోకములలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవ సమూహానికి శుభాన్ని కలిగించేటటువంటి వ్యక్తుల యొక్క దివ్య చరిత్రలే నిజమైనటువంటి చరిత్రలు అంతేగాని హానిని తలపెట్టేటటువంటి వ్యక్తులు నాశనం చేసేటటువంటి వ్యక్తులు యొక్క వ్యక్తుల యొక్క కథలో చరిత్ర కాదండి అవి చదవటం కూడా వ్యర్థము కేవలం కేవలం కాలయాపన చేయటం అందుకని ఇక్కడ గుహ్యతమైనటువంటి జ్ఞానాన్ని అందుకున్నటువంటి భక్తుల యొక్క దివ్యమైనటువంటి ఉపదేశం ఇక్కడ నారద మహాముని ద్వారా పరమ భాగవతుడైనటువంటి నారదుని ద్వారా తన శిష్యుడైనటువంటి వ్యాసునికి ఇవ్వబడుతుంది ఎలా చెబుతున్నారు ఈ భాగవతం గుహితమ జ్ఞానం ఈ గుహితమ జ్ఞానం అందరూ అందుకోలేరు బాహ్య జ్ఞానం అందరూ అందుకుంటారు ఇంకొంతమంది కొద్దిగా ప్రయాసం చేస్తే గుహ్య జ్ఞానాన్ని నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటారు ఇంకొంతమంది ఇంకొంత ప్రయత్నం చేస్తే ఆత్మగా నా నా యొక్క ఉనికికి మూలమైనటువంటి వాడు భగవంతుడు ఆ భగవంతుడు సర్వవ్యాపి తత్వంగా నిరాకార బ్రహ్మంగా అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి నిరాకార బ్రహ్మానుభూతి దాకా వస్తాడు దీన్ని గుహ్య జ్ఞానం అన్నారు ఈ గుహ జ్ఞానాన్ని అందుకుంటారు ఇంకొంతమంది ప్రయాస చేస్తే ఈ గుహ జ్ఞానాన్ని దాటుకొని భగవంతుడు నాకు ఒక రూపం ఉన్నది కదా ఆ భగవంతునికి కూడా దివ్యమైనటువంటి రూపం ఉంటుంది ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటికి కూడా రూపములు ఉన్నప్పుడు అతనికి కూడా రూపం ఉంటుంది కదా ఆ రూపి అయినటువంటి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనంటే సమస్తమైనటువంటి జీవ సమూహంలోను పరమాత్మగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తాడు పరమాత్మ దర్శనం చేసుకుంటాడు ఇంకా అతని యొక్క స్థితి పరిపుష్టమైతే అతను మరింత అభివృద్ధి చెంది ఇంకొంతమంది ఏం పొందుతారు అంటే ఆ భగవంతుడు స్వయంగా తన దివ్యధామంలో ఉండి అంతటా కూడా నిరాకార బ్రహ్మంగానూ వ్యాపించి ఉంటాడు అదే విధంగా సర్వుల యొక్క హృదయాల్లోనూ పరమాత్మగా కూడా వ్యాపించి ఉంటాడు ఆ భగవత్ తత్వం అయినటువంటి ఆ భగవంతుడి కృష్ణుడే సమస్తమైనటువంటి నిరాకార తత్వములకు సమస్తమైనటువంటి పరమాత్మ తత్వములకు మూలమైనటువంటి వాడు ఆధారమైనటువంటి వాడు అనేటటువంటి గూహ్యతమ జ్ఞానాన్ని అందుకుంటారంట ఇప్పుడు అటువంటి గుహ్యతమ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు నారద మహర్షి అటువంటి గుహ్యతమ జ్ఞానం అపారమైనటువంటి కృపచేత కృపయా దీనవత్సలాహ ఆ భక్తి వేదాంతుల యొక్క అపారమైనటువంటి కృప వలన నాకు లభించినది అని నారద మహర్షి చెప్పి ఈ దివ్య జ్ఞానాన్ని అందరూ అందుకోలేరు అందుకున్నా గాని ఆ దివ్య జ్ఞానాన్ని అందరూ కీర్తించలేరు ఆ దివ్య జ్ఞానాన్ని అందరూ ఆస్వాదించలేరు ఎందుకు అని అంటే ఈ దివ్య జ్ఞానం అంటే నారద మహర్షి ఈ గత శ్లోకాలలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు దాంతస్య నేను ఇంద్రియ నిగ్రహాన్ని పొందేను అని అన్నారు కదా నారద మహర్షి అంటే ఈ గుహితమ జ్ఞానాన్ని అందుకోవాలి అని అంటే మొట్టమొదట అతడు అతడు విధి నియమాలను అన్నింటినీ కూడా పాటిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి ఇంద్రియాలను వెచ్చలు విడిగా పడితే అటు విడిచిపెట్టేటటువంటి వాడు భాగవత జ్ఞానాన్ని గుహితమ రహస్య గుహ్యతమ జ్ఞానాన్ని అందుకోలేడంట ఆ గుహితమ జ్ఞానాన్ని అందుకోలేడు సరికదా ఆ గుహితమ జ్ఞానాన్ని ఆస్వాదించలేడంట వి వినగలుగుతాడేమో కానీ ఆ గుహితమ జ్ఞానాన్ని గ్రహించ అర్థం చేసుకోలేడు ఆ గుహితమ జ్ఞానాన్ని ఆస్వాదించలేడు ఆస్వాదించడం అని అంటే ఏమిటి లౌకికమైనటువంటి రసాస్వాదన ఉన్నటువంటి వాడు ఉన్నటువంటి వాడికి ఇంద్రి లోత్వం ఉంటుంది ఇంద్రియత్వం కలిగినటువంటి వాడు లౌకికమైనటువంటి రసాస్వాదన చేస్తాడు ఆ లౌకికమైనటువంటి రసాస్వాదన చేసినటువంటి వానికి భాగవత రసాస్వాదన కలగదు కానీ నారద మహర్షికి ఈ దాంతస్య ఇంద్రి నిగ్రహాన్ని పొందాడు ఇంద్రియ నిగ్రహాన్ని పొందినటువంటి కారణం చేతనే భాగవతాన్ని ఈ గుహితమ జ్ఞానాన్ని అందుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఆస్వాదించాడు ఎంత ఆస్వాదించాడు అంటే గుహితమ జ్ఞానాన్ని ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నాడు ఆ భగవంతుని యొక్క కృష్ణుని యొక్క మహిమల్ని ఎరిగాడు ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యాన్ని పొందాడు ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సంబంధాన్ని అందుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి కృష్ణుని యొక్క రసతత్వాన్ని ఆస్వాదించాడండి అందుకని గుహ్యతమ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు అన్నారు అంటే భగవంతుని యొక్క అందించేటటువంటి భక్తియుత సేవా అభ్యాసం పొందటమే కాదు ఆ భక్తితో సేవ అభ్యాసంలో భగవంతునితో సంబంధాన్ని కలిగినటువంటి జ్ఞానాన్ని కూడా పొందాడు సంబంధ జ్ఞానాన్ని పొందాడు అవిధేయాన్ని నిర్వర్తించాడు అంటే అభ్యాసం చేసాడు ప్రయోజనాన్ని పొందాడు అదే విషయాన్ని నారద మహర్షి ఇక్కడ చెబుతున్నాడు కనుకనే ఆ విధం అని చెబుతున్నాడు ఈరోజు శ్లోకంలో ఆ విధం ఇలా నేను తెలుసుకున్నాను కనుకనే నాకు స్పష్టంగా సులభంగా అర్థం అయ్యింది ఏమిటి అర్థమయ్యింది నేను దేనిని అర్థం చేసుకున్నాను అనంటే భగవతో వాసుదేవస్య వేద సహ మాయానుభావం అవిధం నేను అర్థం చేసుకున్నది ఏమిటి అంటే భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు కదా ఆ కృష్ణునికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందించిన తర్వాత ఆ జ్ఞానాన్ని అందుకో అందుకొని నేను అక్కడ తాగిపోలేదు ఆ దివ్యజ్ఞానాన్ని అందుకొని నేను అక్కడ తాగిపోలేదు ఇది చాలు అని చెప్పి నేను ఆగిపోలేదు అక్కడకు అభ్యాసం చేస్తూ ఉన్నాను అభ్యాసం చేస్తూ అభ్యాసాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు వ్యక్తులతో కూడా నేను బంధం పెంచుకొని అక్కడ తాగిపోలేదు ఒక్కొక్కసారి ఇదే జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని అంటే ఎవరైనా కానీ మనకి ఆధ్యాత్మిక ఉపదేశం చేశారనుకోండి ఉపదేశం చేసినటువంటి వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం ఆ ఉపదేశం యొక్క అయినటువంటి భగవంతుడి కృష్ణుడిని మర్చిపోతాం కృష్ణుని మర్చిపోయి ఎవరైతే ఉపదేశం చేశారో ఆ వ్యక్తి మీద ధ్యానం ఉంటుంది అందుకని ఆధ్యాత్మిక ఉపదేశం పొందిన తర్వాత అభ్యాసం చేస్తూ మనం తలవలసింది పెంచు ప్రేమను పెంపొందించుకోవలసింది అనుబంధాన్ని కలిగి ఉండవలసింది భగవంతుడి కృష్ణుని యొక్క చరణ కమలముల పట్ల కాని ఇంకొకరి పట్ల ఇంకొకరి పట్ల కాదు అనేటటువంటి విషయాన్ని నారద మహర్షి స్పష్టంగా చెబుతున్నాడు అంటే మనకి జ్ఞానాన్ని అందించినటువంటి వారి పట్ల కృతజ్ఞత భావం ఉండాలి కానీ వారితోనే వారితోనే మన యొక్క జీవితం ముడిపడి ఉన్నది అనేటటువంటి తత్పరత మనం కానీ కలిగి ఉంటే ప్రమాదంలో పడ్డట్టే అనేటటువంటి విషయాన్ని మనకి చెబుతున్నాడు కొన్నిసార్లు అదే జరుగుతుంది మన పరిస్థితి ఏమిటి అని అంటే ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి ఇంకా వారే వారే మనకి పరమావధి అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఎవరైనా మనకి ఆధ్యాత్మిక ఉపదేశం చేశారనుకోండి ఉపదేశం చేసినటువంటి వ్యక్తితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి కా ఆ బంధ బంధన కూడా కలిగి ఉండాలి దానికంటే కూడా ఆ బంధన కలిగి ఉండేది దేనికి అని అంటే ఆ కృష్ణుని యొక్క సంబంధ జ్ఞానం మనకి లభిస్తుంది కనుక బంధన కలిగి ఉండాలి ఆ కృష్ణుని యొక్క సంబంధ జ్ఞానమే కానీ మనకి లభించకపోతే ఆ బంధన కలిగి ఉండటం అనేటటువంటిది వ్యర్థం నిరర్ధకం అని అన్నారు అందుకని ఆధ్యాత్మికుల ద్వారా పొందినటువంటి సంబంధ జ్ఞానంతో మనం పెంపొందించుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి భావన ఏమిటి అంటే నారద మహర్షి చెబుతున్నారు భగవతో వాసుదేవస్య వేద సహ మాయానుభావం అవిధం దీనిని అర్థం చేసుకోవాలంటే ఏమిటి అర్థం చేసుకోవాల్సింది అని అంటే భగవంతుడు కృష్ణుడు సమస్తమైనటువంటి శక్తులను కలిగి ఉన్నాడు సమస్తమైనటువంటి శక్తులను కలిగి ఉన్నటువంటి ఆ భగవంతుడు చిత్ శక్తితోనేమో ఆధ్యాత్మికమైనటువంటి సృష్టి చేస్తాడు అంటే ఆధ్యాత్మిక ప్రకృతిని సృష్టి చేస్తాడు తర్వాత తటస్థ శక్తితోనేమో జీవశక్తిని సృష్టిస్తాడు జీవులను సృష్టిస్తాడు బహిరంగ శక్తితోనేమో భౌతిక ప్రకృతిని సృష్టిస్తాడు దీనిని ఏమన్నారు శక్తి కృపాశక్తి అచిత్ శక్తి అని అన్నారు భగవంతునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులను మూడుగా విభజించారు ఒకటి అంతరంగ శక్తి రెండవది బహిరంగ శక్తి మూడవది తటస్థ శక్తి అంతరంగ శక్తి ఏమో ఆధ్యాత్మిక సృష్టిలకు కారణమవుతుంది బహిరంగ శక్తి ఏమో భౌతికమైనటువంటి సృష్టిలకు కారణమవుతుంది శక్తి ఏమో జీవ సమూహ జీవ జీవ సృష్టికి కారణం అవుతుంది ఈ విధంగా సృష్టి అనేటటువంటి జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత ఆ జీవ సమూహంలో శక్తికి చెందినటువంటి వాడిని నేనని అర్థం చేసుకున్నాను అన్నాడు నార్థ మహర్షి నేను భగవంతుని యొక్క శక్తి చేత సృష్టించబడినటువంటి వాడిని నేను ఇక్కడ సృష్టి స్థితి లయలు చేసేది భగవంతుడి కృష్ణుడే అయినా ఆ కృష్ణుణ్ణి నేను మరిచిపోయి నేనే సృష్టి చేస్తున్నానని నేనే తయారు చేస్తున్నానని నేనే పోషిస్తున్నానని నేనే నా నాశనం చేస్తా చేసేటటువంటి వాడనని పూరితమైనటువంటి భావంలోకి ప్రవేశించాను దీనికి కారణం ఏమిటి ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే ప్రకృతి యొక్క త్రిగుణముల చేత నేను చేసేటటువంటి పనులకు నేనే కారణం నేనే కర్తనని భావిస్తున్నాను వాస్తవానికి ప్రకృతి యొక్క గుణములు సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నాయి ఆ ప్రకృతి యొక్క గుణములు ఎవని యొక్క శక్తి భగవంతుడి కృష్ణుని యొక్క శక్తి ఈ విషయం నాకు అవగతమైంది భగవతో వాసుదేవస్య వేద సహా మాయానుభావం అవిధం నేను మాయలో ఉన్నాను అనేటటువంటి విషయం కూడా నాకు బోధపడింది నేను కర్తను కాకపోయినా నేనే కర్తను అనేటటువంటి భ్రమలో నేను ప్రయాణిస్తున్నాను అనేటటువంటి విషయం నాకు బోధపడినది అంటే ఆధ్యాత్మిక అభ్యాసం చేస్తున్నప్పుడు వ్యక్తికి కలగవలసినటువంటి సాధకునికి కలగవలసినటువంటి భావన అనుభూతి ఇది ఏమిటి కలగాలి చేసేవాడిని నేను కాదు భగవంతుని భగవంతుడి కృష్ణుడు పోషించేటటువంటి వాడిని నేను కాదు భగవంతుడి కృష్ణుడు నాశన లయం కావించేటటువంటి వాడు భగవంతుడి కృష్ణుడు నేను కాదు అనేటటువంటి బుద్ధి కలగాలంట అన్ని పరిస్థితుల్లోనూ ఆ బుద్ధి నారదునికి కలిగింది అదే విషయాన్ని చెబుతున్నాడు భగవతో వాసుదేవస్య వేద సహా మాయానుభావం అవిధం ఈ బుద్ధి కలగటమే కాదు నేను మాయలో ఉన్నాననేటటువంటి విషయం కూడా నాకు బోధపడినది ఇది అంతా కూడా భగవంతుని యొక్క శక్తి అయినటువంటి ప్రకృతి యొక్క ప్రభావం చేతనే జరుగుతున్నదని కూడా నాకు బోధపడింది అని చెబుతూ దీనితో పాటు నాకు ఇంకొక విషయం కూడా అర్థమైంది మాయ భగవంతుని యొక్క మాయాశక్తి ఈ ప్రకృతి యొక్క గుణములు చే గుణముల యొక్క కదలిక చేత ప్రభావం చేత నేను చేసేటటువంటి జరిగేటటువంటి సమస్తమైనటువంటి కర్మలకు కర్తను నేనని తలుస్తున్నానని నాకు అర్థమైంది అని అన్నారు తర్వాత ఇంకొక మాట ఏమన్నారు ఇలా నేను ఉండి శాశ్వతమైనటువంటి వాడినైనప్పటికీ జ్ఞానపూర్ణుడైనప్పటికీ ఆనంద పూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉన్నటువంటి వాడిని అయినప్పటికీ కూడా అసత్తు అచిత్తు నిరానందములను అనుభవిస్తున్నాను అని నాకు బోధపడినది ఇదంతా భగవంతుడి కృష్ణుని యొక్క బహిరంగ శక్తి యొక్క ప్రభావం చేతనే జరుగుతున్నదని నాకు బోధపడినది ఈ భగవంతుని యొక్క కృష్ణుని యొక్క మాయాశక్తి ఉన్నది కదా ఇది భగవంతుని యొక్క అధ్యక్షతనే ఉన్నదని కూడా బోధపడినది మయధ్యక్షణ ప్రకృతి సూయతే ససరాచరం ఇది నాకు బోధపడినది అంతేకాదు ఆ భగవంతుని యొక్క మాయాశక్తి యొక్క ప్రభావం చేతనే జరిగేటటువంటి సమస్త కర్మలకు కర్తను నేనని చెప్పి భావిస్తున్నాననేటటువంటి మాయాపూరితమైనటువంటి స్థితి నాదని నాకు అవగతం అవటంతో పాటు ఈ మాయాపూరితమైనటువంటి స్థితి తొలగాలి అంటే దైవీహేష గుణమయ్యి మమ మాయ దొరతేయం మామే ఏవో ప్రబద్యంతి మాయామేతం తరంతితే అని భగవంతుడి కృష్ణుడు గీతాచార్యుడు చెప్పినట్లు సమస్య ఆ భగవంతుని కృష్ణుని యొక్క చరణకమలాలని ఆశ్రయించినటువంటి వారికి ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క అధీనంలోనికి వెళ్ళి ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణకమల సేవలో నెలకొని ఉన్నటువంటి వారికి ఉన్ ప్రస్తుత స్థితిలో ఉన్నటువంటి అసత్తు అచిత్తు నిరానందమయమైనటువంటి భ్రాంతిపూర్వకమైనటువంటి స్థితి తొలగి సచ్చిదానందమయమైనటువంటి స్థితి కలుగుతుందని నేను అనుభూతి చెందాను ఇది నేను తెలుసుకున్నాను ఆధ్యాత్మిక భౌతిక శక్తి ఎందు అచిత్తు అసత్తు నిరానందములను అనుభవిస్తారని ఆధ్యాత్మిక శక్తి ఎందు నెలకొన్నటువంటి వారు అసత్తు అచిత్తు నిరానందమయములను తొలగించుకొని సత్తు చిత్తు ఆనందమయమైనటువంటి స్థితిని అందుకుంటారనేటటువంటి విషయం నాకు బోధపడింది ఇలా భగవంతుని యొక్క విశేషమైనటువంటి శక్తులను నేను అర్థం చేసుకున్నాను భగవంతుని యొక్క మాయాశక్తి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను దానితో పాటు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను ఈ విధంగా నేను త్రిగుణాత్మిక జ్ఞానం చ విష్ణు శక్తి సదైవ మాయా శబ్దేన బన్యతే శబ్ద తత్వార్థ వేదవిర్ అని అన్నారు నేను అర్థం చేసుకున్నది ఏమిటి అంటే మాయ అంటే త్రిగుణాల యొక్క ఆ కృష్ణుడు విష్ణువు యొక్క త్రిగుణాలు ప్రకృతి అని అర్థం చేసుకున్నాను తర్వాత జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఆ కృష్ణుని యొక్క కృష్ణునికి సంబంధించినదే అనేటటువంటి విషయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను అంటే నేను అజ్ఞానాన్ని తెలుసుకున్నాను జ్ఞానాన్ని తెలుసుకున్నాను జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాను జ్ఞానం యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నాను ఆ జ్ఞానం యొక్క ప్రభావాన్ని కూడా నేను తెలుసుకున్నాను ఏనై వాహం భగవతో వాసుదేవస్య వేదసహ ఆ కృష్ణుని యొక్క మాయాశక్తి యొక్క ప్రభావాన్ని అదేవిధంగా ఆ కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావాన్ని సులభంగా నేను అవగతం చేసుకున్నాను స్పష్టంగా అవగతం చేసుకున్నాను దేనిచేత దేనిచేత ఈయన గచ్చంతి తత్పదం భాగవతాన్ని ఎరుగుట ద్వారానే ఇది సాధ్యమైంది భాగవతం అంటే ఏమిటి గుహ్యతర జ్ఞానం గుహ్యతమ జ్ఞానం ఆ గుహ్యతమ జ్ఞానమైనటువంటి భాగవతాన్ని తెలుసుకోవటం ద్వారానే నేను ఆ కృష్ణుని యొక్క మాయాశక్తి యొక్క ప్రభావాన్ని ఆ కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావాన్ని కూడా నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను సృష్టించేవాడిని నేను కాదు భగవంతుడి కృష్ణుడని తెలుసుకున్నాను పోషించేది నేను కాదు భగవంతుడు కృష్ణుడే అని చెప్పి తెలుసుకున్నాను నాశనం చేసేటటువంటిది నేను కాదు భగవంతుడే అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను తెలుసుకున్నటువంటి కారణం చేత నేను దీనిని ఎరిగి ఈయన గచ్చంతే తద్భదం ఆ కృష్ణుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించి నేను ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జగత్తులోనికి భగవద్ రాజ్యంలోనికి ప్రవేశించాను ఈ విధంగానే గతం నందు కూడా ఎంతో మంది ప్రవేశించారు అది ఆ విధంగా ప్రవేశించినటువంటి మహాత్ములంతా అందుకున్నటువంటి జ్ఞానాన్ని భక్తి వేదాంతుల ద్వారా నేను పొందాను అంటూ నారద మహర్షి ఏన గచ్చంతి తత్పదం ఇది చాలా విశేషమైనటువంటి జ్ఞానము గుహ్య గుహ్యతమ జ్ఞానము ఆ గుహ్యతమ జ్ఞానాన్ని నేను భక్తి వేదాంతుల నుంచి పొందేనంటూ నారద మహర్షి తన యొక్క స్వీయ ఉదాహరణను నారద మహర్షికి వ్యాసదేవునికి చెబుతూ ఆయన అంటున్నారు ఈయన గచ్చంతి తత్పదం ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే వ్యాస ఎవరైతే ఏనైవాహం భగవతో వాసుదేవస్య వేద సహ మాయానుభావం అవిధం ఎవరైతే భగవంతుని యొక్క మాయాశక్తి యొక్క ప్రభావాన్ని అదే విధంగా ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావాన్ని స్పష్టంగా అవగతం చేసుకుంటారో వారు మాత్రమే భగవద్ రాజ్యంలోనికి ప్రవేశించి ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణ కమలపు సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు అలాంటి జ్ఞానాన్ని నాకు భక్తి వేదాంతులు అందించారు అంటే భక్తి వేదాంతుల ద్వారా పొందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో మన యొక్క మనస్సు కృష్ణుని యొక్క చరణకమలముల చెంతకు చేరాలి గాని లౌకికమైనటువంటి భావముల చెంతకు కాదు లౌకికమైనటువంటి లాభములలోనికి కాదు లౌకికమైనటువంటి ప్రపంచములోనికి కాదు కేవలం కేవలం ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి తత్పరతతో కూడినటువంటి భక్తుల యొక్క లోనికి వెళ్ళాలి ఆ సమక్షంలోనికి వెళ్ళిన తర్వాత వారి హృదయంలో నీతం గుహాయం వారి హృదయాల్లో నిలిచి ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క చరణకమల సేవ అనేటటువంటి ది మహద్భాగ్యాన్ని మనం అందుకోవాలి ఇది మనం అందుకున్నటువంటి ఆధ్యాత్మిక అభ్యాసం యొక్క పూర్ణమైనటువంటి ప్రయోజనం ఈ ప్రయోజనాన్ని పొందటం కోసం మాత్రమే ఎవరైనా కానీ యత్నించాలి గాని ఈ ప్రయోజనాన్ని మరిచి పొందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎగిరెగిరి పడకూడదు గర్వితులు కాకూడదు అనేటటువంటి విషయాన్ని నారద మహర్షి ఉపదేశం చేస్తూ వ్యాస మహర్షికి చెబుతున్నాడు ఏమని మొట్టమొదట నేను మహాత్ముల సేవను పొందాను మహాత్ముల యొక్క కృపను పొందాను తదుపరి వారి యొక్క ఉచ్ఛిష్టను అందుకున్నాను వారు ఇచ్చినటువంటి విధులను అన్నింటినీ కూడా పాటిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని పొందాను ఇంద్రియ నిగ్రహాన్ని పొంది నేను పవిత్రుని అయ్యాను అయ్యి వారి నుంచి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హతను సాధించాను అర్హతను సాధించినటువంటి నన్ను చూ నన్ను నన్ను చూసి అపారమైనటువంటి కృపతో వారు నా పైన కృపను చూపిస్తూ గుహితమ జ్ఞానాన్ని అందించారు ఈ విధంగా నేను గుహితమ జ్ఞానాన్ని అందుకున్నాను అందుకున్న తర్వాత నేను కృష్ణుణ్ణి అర్థం చేసుకున్నాను ఎలా అర్థం చేసుకున్నాను ఆ కృష్ణుడే భగవంతుడే సమస్తాన్ని సృష్టిస్తాడు ఆ భగవంతుడి కృష్ణుడే సమస్తాన్ని పోషిస్తాడు ఆ భగవంతుడి కృష్ణుడే సమస్తాన్ని కూడా తనలోనికి తీసుకుంటాడు ఇదే విధంగా నేను అర్థం చేసుకున్నాను ఇదిని రెండు రకాలుగా చెబుతున్నారు నారద మహర్షి ఏమని చెబుతున్నారు అనంటే మొట్టమొదట సామాన్య అర్థం ఏమిటి అనంటే సృష్టి చేస్తాడు పోషిస్తాడు లయం చెందిస్తాడు ఇంకొక అర్థం ఏమిటి ఎవరైనా గాని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకొని అభ్యాసం చేస్తూ ఉంటుంటే అభ్యాసం చేస్తున్నటువంటి సాధకుల యొక్క హృదయాలలో దివ్యమైనటువంటి లక్షణాలను సృష్టిస్తాడు అలా సృష్టించి ఆ దివ్యమైనటువంటి లక్షణాలతో శుభకరమైనటువంటి జీవన విధానాన్ని సరువులకి శ్రేయస్సు కలిగించేటటువంటి మార్గంలో నడిచేలాగా ఆ భక్తుడిని పోషిస్తాడు అలా పోషిస్తూ ఆ భగవంతుడు చివరిగా ఆ ఆ భక్తుణ్ణి తన యొక్క దివ్యమైనటువంటి పరమ పదంలోనికి తీసుకుంటాడు ఆధ్యాత్మిక జగత్తులోనికి ఉద్ధరిస్తాడు ఇలా అతడు అన్ని విధాల అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ఏం చేస్తాడు సృష్టి స్థితి లయలు చేస్తాడు ఆ భక్తుని యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అమంగళాలను నశింపజేసి ఆధ్యాత్మిక జగత్తులోనికి ఆహ్వానించి తన దివ్యమైనటువంటి చరణకమల సేవను శాశ్వతంగా అందిస్తాడు అదే విషయాన్ని నారద మహర్షి వ్యాసునికి చెబుతూ ఏన గచ్చంతి తత్పదం దీనిని ఎరుగుట ద్వారానే భాగవతాన్ని ఎరుగుట ద్వారానే గుహెతమ జ్ఞానాన్ని అందుకోవటం ద్వారానే ఎటువంటి మనుజుడైనా కానీ భగవద్ రాజ్యాన్ని చేరుకోగలుగుతారు భగవంతుని యొక్క రాజ్యాన్ని చేరుకొని భగవంతుడి కృష్ణుని యొక్క చరణకమల సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు అని చెప్పి నారద మహర్షి వ్యాసునికి చెబుతున్నారు చెబుతూ ఈరోజు ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు ఏనై వాహం భగవతో వాసుదేవస్య వేదస మాయానుభావం అవిధం ఏన గచ్చంతి తత్పదం అట్టి గుహ్య జ్ఞానం చేత సృష్టి కర్ సమస్త సృష్టి స్థితి లయలకు కారకుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తి ప్రభావమును నేను సులభంగా అవగతం చేసుకోనగలిగితే దీనిని ఎరుగుట ద్వారా భక్తులు ఆ దేవదేవుని చెంతకే అనగా భగవద్ రాజ్యంలోనికి ప్రవేశించగలరు కనుక ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకున్న తర్వాత ఆ వ్యక్తి పొందవలసినటువంటి చేరవలసినటువంటి గమ్యం ఏమిటి అంటే ఆ కృష్ణుని యొక్క చరణకమల సేవలోనికి ఆ అతని మనస్సు ప్రయాణం చెయ్యాలి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పదం ఉంది కదా ఆధ్యాత్మిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులోనికి ప్రవేశించాలనేటటువంటి తపన కలగాలంట అంతేగాని దొరికినటువంటిది ఇది చాలు అనేటటువంటి తత్పరత ఉండకూడదు అని చెప్పి ఆచార్యులు మనకి వివరిస్తున్నారు నారద మహర్షి ద్వారా అని చెప్పి నారద మహర్షి మనకి వివరిస్తున్నారంటూ నా ఆచార్యులంతా కూడా మనకి వివరిస్తున్నారు అందుకని మనం ఏం చెయ్యాలి ఈ భాగవత ఉపదేశాన్ని శ్రవణం చేసి ఆ భాగవత ఉపదేశాన్ని ఏదో బాహ్యమైనటువంటి జ్ఞానాన్ని అందుకునేటటువంటి ఉద్దేశంతో కాకుండా గుహ్య జ్ఞానాన్ని అందుకోవాలి గుహ్యతర జ్ఞానాన్ని పొందాలి గుహ్యతమ తమ జ్ఞానాన్ని కూడా అందుకొని ఆ కృష్ణుని యొక్క విశుద్ధమైనటువంటి భక్తిత సేవను అందుకొని ఆ భక్తిత సేవలో మనం ప్రయాణం చేస్తూ విధి విధులను అనుసరిస్తూ ఆ కృష్ణునితో ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని పెంపొందించుకోవాలి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి తత్పరతను మనం అనుభూతి చెందాలి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పరమ పదాన్ని చేరుకోవాలి అంతే తప్ప ఈ లౌకిక జగత్తుకి మనం పరిమితం కాకూడదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఆచార్యులు మనకు ఉపదేశం చేస్తున్నారు ముఖ్యంగా ప్రభు వారు చూడండి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు పాశ్చాత్య దేశాలకి వెళ్ళి భాగవత ఉపదేశం అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్యులు అందరికీ అందించారు అందించి మాంసభక్షణ మద్యపానం జూదం వ్యభిచారం వంటి వ్యసనాలతో నిండిపోయి ఉన్నారు కదా అటువంటి వారి యొక్క జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పుని తెచ్చి వారికి కృష్ణుని ఎందు విశుద్ధమైనటువంటి భక్తి తత్పరతలు అందించారు ఇది భాగవతం యొక్క మహత్తు అందుకని గుహ్య జ్ఞానాన్ని కాదు గుహ్యతమ జ్ఞానాన్ని మనం పొందాలి గుహ్యతమ జ్ఞానాన్ని మనం పొందితే మన యొక్క జీవితం ధన్యం అవుతుంది అదే విషయాన్ని ఇక్కడ మనకు చెబుతున్నారు అందుకే చూడండి ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మికమైనటువంటి సమావేశాలకు వెళ్లి సమావేశాలకి వెళ్ళాలనేటటువంటి కోరిక మనకు కలిగిన ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం చెయ్యాలనేటటువంటి ఒక తత్పరత మనకు కలిగి కలిగితే వెంటనే ఏం చేస్తాము మందిరానికి వెళ్తాం ఏదైనా ఒక మందిరానికి ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాము ఎవరైతే అక్కడ ఉపదేశం చేసేటటువంటి వారు ఉంటారో వారి గురించి వెతుకుతూ ఉంటుంటాం మొట్టమొదటి ఏమిటి మందిరానికి వెళ్ళిన తర్వాత మందిరంలో ఎవరైతే ఉపదేశం చేస్తూ ఉంటారో ప్రీచర్స్ ఆ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాం వెతుకుతూ ఉంటుంటాం ఎవరు మాకు ఎవరైనా ఉంటే చెప్పండి మాకు తరగతులు కావాలని చెప్పేసి అడుగుతాం అంటే అక్కడతో ఆ తరగతులు ఉపదేశం చేసేటటువంటి వారు లభించారనుకోండి అక్కడ వారికి మనం బదులు బద్దులైపోవాలా అక్కడ తాగిపోవాలా కాదు కదా దానికంటే లోతుకు వెళ్ళాలి దానికంటే ఇంకా అంతర్ అంతర్గతంగా మనం ప్రయాణం చేయాలి ఏమిటి అంతర్గతంగా ప్రయాణం చేయటం అని అంటే వారి చేసినటువంటి ఉపదేశాన్ని అందుకొని అందుకున్నటువంటి ఉపదేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి తత్వాన్ని అనుభూతి చెందాలి నారద మహర్షి లాగా ఇక్కడ నారద మహర్షి ఉపదేశం అందుకున్న తర్వాత ఏం చేస్తున్నారు ఆయన అంటున్నారు ఏనైవాహం భగవతో వాసుదేవస్య వేదస భయానుభావం అవిదం ఏన గచ్చంతి తత్పదం అటువంటి గుహ్యతమ జ్ఞానాన్ని అందుకున్న తర్వాత సమస్త సృష్టి స్థితి లైలకు కారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తి ప్రభావాన్ని నేను సులభంగా స్పష్టంగా అవగతం చేసుకున్నాను అంటున్నారు నేను కాదు సృష్టికర్తను నేను కాదు పోషక పోషకుణ్ణి పోషకర్తను నేను కాదు నాశనం చేసేటటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా నేను అల అవగతం చేసుకున్నాను అంతేకాదు ఇది అవగతం చేసుకున్న వాళ్ళే ఎంతో మంది భగవంతుని యొక్క చరణకమల సేవను అందుకొని భగవద్ రాజ్యంలోకి అడుగులు పెట్టారు ఈ విషయం కూడా నాకు బోధపడినది అంటూ నారద మహర్షి చెబుతున్నారు దీని అందు పూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిందంట నారద మహర్షికి అందుకని ఇటువంటి విశ్వాసాన్ని మనం పొందాలి ఇటువంటి అనుభవాన్ని మనం పొందాలి అప్పుడు మరింత శ్రద్ధగా మరింత తీవ్రంగా భక్తియుత సేవను మనం నిర్వర్తించగలుగుతాం మరింత తీవ్రంగా ఆచార్యులు అందించినటువంటి విధి విధాన విధి విధానాలని పాటిస్తూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం అంటూ తీవ్రంగా మనం భక్తిని చేయగలుగుతాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని తీవ్రంగా జపం చేయగలుగుతాం ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చేతనను మనం అందుకోగలుగుతాం ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సంబంధాన్ని మనం పొందగలుగుతాం పొందినటువంటి తరుణంలో ఆ భగవంతుని యొక్క వాస్తవిక స్థితి మన యొక్క తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి స్థితి మనకు బోధపడుతుంది అంతటతో మనం వినయపడి ఆ కృష్ణ చేసేది నీవే చేసేవాడిని నేను కాదు అంటూ చేయించేవాడివి కూడా నీవే చేయించేవాడిని కూడా నేను కాదు నా వలన ఏది జరగదు స్వామి అంటూ నమ్రంగా వెళ్ళి ఆ కృష్ణుడి మీద ఆధారపడి కృష్ణుడిని ప్రార్థిస్తాం అటువంటి ప్రార్థనా పూర్వకమైనటువంటి స్థితియే విశుద్ధమైనటువంటి భక్తిగా చెప్పబడింది అటువంటి నమ్రతతో కూడినటువంటి ప్రార్థనా పూర్వక స్థితి అయినటువంటి విశుద్ధ భక్తిని నారద మహర్షి తాను పొందేనని ఉపదేశం చేస్తున్నారు ఏనై వాహం భగవత వాసుదేవస్య వేద సహ మాయానుభావం అవిధం ఏన గచ్ఛంతి తత్పదం అట్టి గుహ్యతమ జ్ఞానం చేత సమస్త సృష్టి స్థితి లైలకు కారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను శ్రీకృష్ణ భగవాను యొక్క మాయాశక్తి ప్రభావాన్ని ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావాన్ని నేను సులభంగా అవగతం చేసుకున్నాను ఎందుకంటే దీనిని ఎవరైతే ఎరుగుతా తెలుసుకుంటారో దీనిని తెలుసుకున్నటువంటి వారే ఆ దేవదేవుని యొక్క చరణకమల సేవను అందు అందుకొని ఆ భగవంతుని యొక్క పరమ పదంలోనికి అడుగులు పెడతారు కాబట్టి నేను ఆ భగవంతుని యొక్క చరణకమల సేవను అందించేటటువంటి పరమ పదాన్ని ప్రాప్తింపజేసేటటువంటి అనుభవాన్ని కూడా పొందేను వ్యాస అని చెబుతున్నాడు భక్తిని పొందడమే కాదు ఆ భక్తి ఆ భక్తి ద్వారా కలిగేటటువంటి భగవత్ ప్రాప్తి సంబంధించినటువంటి అనుభవాన్ని కూడా నేను పొందాను ఐ ఎక్స్పీరియన్స్డ్ నేను అనుభవాన్ని పొందానున్నారా వ్యాస అని చెబుతున్నారు భక్తిని దొరకడమే కాదు నేను మార్గంలో ఉండటమే కాదు మార్గంలో నేను అనుభవాన్ని పొందాను ఎక్స్పీరియన్స్ పొందాను కృష్ణుని యొక్క వాస్తవికమైనటువంటి స్వరూపాన్ని వాస్తవికమైనటువంటి స్థితిని నా యొక్క హీన నా యొక్క అజ్ఞానాన్ని నేను రియలైజ్ అయ్యాను వ్యాస అంటూ నారద మహర్షి చెబుతున్నాడు అందుకని సిద్ధాంతపూర్వకమైనటువంటి జ్ఞానం సరిపోదు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము సాక్షాత్కారం మనకి కలగాలి అటువంటి జ్ఞానాన్ని అందుకోవాలి అనేటటువంటి ఉపదేశాన్ని నారద మహర్షి చేస్తూ వాహం భగవతో వాసుదేవస్య వేద సహ మాయానుభావం అవిధం ఏన గచ్చంతి తత్పదం అని నారద మహర్షి వ్యాసునికి ఉపదేశం చేస్తూ మనందరికీ కూడా పొందినటువంటి జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటనేటటువంటిది చెబుతూ ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి స్థితిని అనుభూతి చెందాలి అని ఉపదేశం చేస్తున్నారు హరే కృష్ణ గ్రంథ్రాజ్ శ్రీమద్ భాగవతం కి జై జగద్గురు శ్రీల ప్రభుపాది కి జై నితాయ్ గౌరు సీతనాథ్ ప్రేమానందే హరి హరి ఓ ఇంకా తరువాతి శ్లోకాల్లో తనకి ఇంకా కలిగినటువంటి అనుభవాలను అన్నింటినీ కూడా నారద మహర్షి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి వివరిస్తూ ఉన్నారా వివరాలు మనం తర్వాతి శ్లోకాల్లో మనం చర్చించుకుంటాం ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి వాంఛా కల్ఫతరువ్య కృపా సీందూభ్య ఇవ్వ పతితాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకోటి వైష్ణవృందకీ జయ నామాచార్యశీలహరిదాఠాకూర్ కీ జయ జగద్గురుశీల ప్రభుపాదకీ జయ నితాయీతనగ్రీవనందే హరిహరి భో